గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనమైతే పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్తున్నాము కార్ లో వెళ్తున్నాము మొత్తం మీకు అంత చూపెడతాను చూడండి ఇది వచ్చేసి ఇలా మంచి గ్రీనరీ గా ఉంది ఓకే గైస్ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందాం ఇప్పుడు అయితే మనం టెంపుల్ కి రీచ్ అయ్యామండి ఫుల్ వాన వస్తుంది మేమైతే గొడవ పెట్టుకొని వెళ్తున్నాము టెంపుల్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత చూపెడతాను ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి టూ ఎలిఫెంట్స్ ఉన్నాయండి ఇది ఎంట్రన్స్ ముందు టెంపుల్ ఉంది ఇలా అంతా టూ రెండు సైడ్ల ఎలిఫెంట్స్ ఉన్నాయి లోపల అయితే చూడండి చూడండి ఇది వచ్చేసి టెంపుల్ ఇంక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ గుళ్ళోకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయండి చూడండి చూడండి మేమైతే గుళ్ళోకి వచ్చాము టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఇలా ఉందండి లోపల వచ్చేసి పూరి జగన్నాథ్ గర్భగుడి అండి చాలా బాగుందండి గుడి ఇది వచ్చేసి టెంపుల్ లోపల అండి మొత్తం ఇట్లా శిల్పాలు చాలా బాగుందన్నమాట ఇక్కడ నుంచి చూస్తే లోపల గర్భగుడి కనిపిస్తుంది పూరి జగన్నాథ్ విగ్రహాలు కనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఇది కొత్త టెంపుల్ అన్నమాట ఇది వచ్చేసి ఈ గుడి వచ్చేసి బుల్లారంలో ఉంది ఇంకా చాలా మంది ఉండొచ్చు చూడని వాళ్ళు చాలా చాలా బాగుంది కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది గుళ్ళో దర్శనం అయితే అయిపోయింది ఇంకా ప్రసాదం తింటున్నాం మేము దర్శనం అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నారన్నమాట గర్భగుడి డోర్స్ అయితే మూసేసారన్నమాట ఇంకా తర్వాత హారతి ఇచ్చారు దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడానికి ఒక 20 నిమిషాల సమయం అయితే పట్టింది చాలా చాలా బాగా అనిపించింది మాకైతే ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా కడుతున్నారన్నమాట గుడిని అయితే చూపిస్తాను చూడండి బయట కూడా హారతి చాలాసేపు జరిగింది ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయ పద్ధతులలో దేవుడికి పూజా నైవేద్యం అయితే చేసిరన్నమాట చాలా చాలా బాగా అనిపించింది ఒక 5 రకాలతో పూజ చేసిరన్నమాట ఈ విధంగా పూజ చేయడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కువగా మన దగ్గర పూరి జగన్నాథ్ టెంపుల్స్ అయితే లేవు కదా కాకపోతే ఈ గుడి వచ్చేసి బొల్లారంలో ఉంది ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా సైడ్కి ఉందన్నమాట బొల్లారంలో చాలా చాలా బాగుంది ఆ పూరి జగన్నాథునికి అయితే సేవలు ఇట్లా చేస్తున్నారు చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసారు చూడండి గుడి బయటికి వచ్చేసరికి ఇట్లా ఉంది చూడండి గుడి మధ్యలో ఉంది నాలుగు వైపులా నాలుగు గుళ్ళు కొత్తగా కడుతున్నారన్నమాట ఇంకా అవి ఓపెన్ అవ్వలేదు చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇంకా ఇది ఓపెన్ చేయలేదు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలన్నమాట చూడండి అసలు ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు లోపలంతా వర్షం నీళ్ళు వెళ్ళడానికి కూడా దారి లేదన్నమాట మేము ఇటువైపు నుంచి వచ్చినాం చూడండి ఇక్కడ చెక్కలు వేసారు దానిపై నుంచి వచ్చినాము మెయిన్ గుడి వచ్చేసి ఇది బయట వ్యూ అన్నమాట చూడండి అసలు శిల్పాలు ఎంత బాగున్నాయో గుడి మొత్తం శిల్పాలే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మెయిన్ గుడి అన్నమాట లోపలికి ఉంది చాలా లోపలికి ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది చూడండి ఇట్లా ఉంది లోపల గుడి లోపల ఎ
ఎలా ఉందో ఒకసారి మీ కామెంట్ అయితే చేయండి. అంతా మన తెలుగు వాళ్ళు కాకుండా ఒడిశా వాళ్ళే ఎక్కున్నారన్నమాట. బయట ఎంట్రన్స్ నుంచి గుడి అయితే ఇట్లా ఉంది చూడండి. లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినాక చాలా బాగుంటుందేమో. ఒక 1 ఇయర్ అయితే అయిపోతుండొచ్చు నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడి నుంచి బయటికి వెళ్ళేసరికి చాలా వర్షం పడ్డది అన్నమాట. చూడండి అసలు బయట అడుగు పెట్టడానికి కూడా లేదు, మొత్తం వాటర్ వచ్చేసినాయి. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ పెడుతున్నానండి, ఒకసారి చెక్ చేయండి. వెళ్ళాలి అనుకుంటే చెక్ చేయండి. చాలా చాలా బాగుంది గుడి అయితే. ఇది ఎంట్రన్స్ గేట్ దగ్గర అన్నమాట. ఈ బొమ్మలు చూడండి, సిమెంట్తో రెడీ చేసేది అన్నమాట. చాలా చాలా బాగున్నాయి కదా అసలు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ బొమ్మలు ఉన్నాయన్నమాట. హనుమంతుని తాడుతో కట్టేసింది చూడండి. అది స్టోరీ మనకైతే తెలియదు కానీ చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఫొటోస్ అయితే దిగినామన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.